నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయనలో ఉన్న ఆ యొక్క మనస్సు ఎటువంటిది చూడండి. క్రీస్తు యేసునందు ఉన్న మనస్సు ఎటువంటిది? ఎంతో దీనమైన మనస్సు గలవాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో దీనమైన మనస్సుతో జీవించిన తండ్రి మన యొక్క సహోదరుడు యేసుక్రీస్తు ప్రభువు. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన మనకు ఒక ఆహ్వానం ఇచ్చి ఉన్నాడు. మత్తయి 11:28-29, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నా ప్రియమైన సహోదర సహోదరి, పరలోకములో ప్రవేశించిన మొట్టమొదటి పాపము గర్వము, అహంకారము. ఈ యొక్క లూసిఫర్ తన యొక్క స్థానమును గురించి ఎంతనో భయంకరమైన గర్వముతో అతడు నడుచుకున్నాడు అని వాక్యములో మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క గర్వము వలన పరలోకములో నుంచి త్రోయబడినాడు. అదే విధముగా అతనిని వెంబడించిన దూతలు ఈ లోకములో త్రోయబడినారు. ఆ యొక్క కరెక్ట్ దేవుడు నియమించిన సమయములో నరక అగ్నిలోనికి త్రోయబడడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ యొక్క భయంకరమైన ఈ గుణము సాతానులో నుంచిదా మానవునిలోనికి, హృదయములోనికి ప్రవేశించింది ఆ యొక్క అహంకారము, ఆ యొక్క గర్వము. అందుకే యేసుక్రీస్తు ప్రభు, ఆకాశమును భూమిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు, రాజాది రాజు, దేవాది దేవుడు, ఆయన తన్ను తాను తగ్గించుకొని మనిష్య రూపములో మనిష్య కుమారుడుగా ఈ లోకములో వచ్చినాడు. సాతానును నశింపజేయడానికి వచ్చాడు. వాక్యంలో రాయబడింది 1 యోహాను 3:8, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువు యొక్క ఈ మనస్సు మనలో ఉండాలి. ఎందుకంటే అదీనమైన మనస్సు ఉంటేనే గాని మనము అపవాది చేతిలో మనం చిక్కుకుంటామన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే తన్ను తానే తగ్గించుకొనెను. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడో మనము దేవుని వాక్యములో చూడగలము. ఎంత గొప్ప దేవుడు, దేవుని కుమారుడు తన శిష్యుల యొక్క పాదములను కడిగినాడని వాక్యములో చూస్తున్నాం. 13:14 ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి ఒకరు పాదములను కడగవలసినదే.
నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క గుణము మనలో ఉండాలి. దేవునికి దీనమైన మనస్సుతో మనము ఈ లోకములో జీవించాలి. ఈ మనస్సు కలిగి మనము జీవించాలి. ఈ అనేక కార్యముల కొరకు మనము గర్విస్తున్నాము. అనేక మంది తమ అందము కొరకు గర్వము, తమ యొక్క చదువు, తమ యొక్క ఆస్తి, అంతస్తు, పదవి అంత మాత్రము కాదు, ఈ లోక రీతిగా వారికున్న గ్లామరు, వారికున్న ఉన్నత స్థాయిని గురించి, వారి కుటుంబములను గురించి గర్వపడుతున్నారు. కానీ ప్రభు ఏ విషయమును గురించి మనము అతిశయపడకూడదు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో డబ్బు వలన చాలా మందికి గర్వము. ప్రభు ఈ కార్యములో మనము జాగ్రత్తగా ఉండాలని మనల్ని హెచ్చరిస్తున్నాడు. మెల్టారీ అనే ఒక మిషనరీ ఇండోనేషియా దేశంలో ఆయనను ప్రభు గొప్పగా వాడుకున్నాడు. అభిషేకించి అంతగా చదువుకోలేదు కానీ పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడిన వ్యక్తి, గొప్పగా ఆయన్ను వాడుకున్నాడు ప్రభు. ఆ తర్వాత ఆయనను అమెరికా దేశం తీసుకుని వెళ్ళాడు ప్రభు. అక్కడ ఇంకా ఎక్కువగా ఆయన ఆత్మ ప్రభు ఆయన పైన కుమ్మరించి అనేక మందికి అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు చేసి యేసుక్రీస్తు ప్రభు జీవించు దేవుడని రుజువుపరచినట్లు ఒక గొప్ప పనిముట్టుగా ఆయనను 3 నెలలు వాడుకున్నాడు. ఆ తర్వాత మెల్టారీ, నీవు మళ్ళీ సౌత్ కొరియా దేశం నీ దేశమునకు నీవు తిరిగి వెళ్ళాలి అని చెప్పాడంట ప్రభు. సరే, ఈయన విమానంలో కూర్చొని ఉన్నాడు. తిరిగి వెళ్ళడానికి చాలా సంతోషం. ఈయన గొప్ప ఎన్ని కార్యములు, అద్భుతములు ప్రభు నా ద్వారా చేసినాడు, ఎంత గొప్ప పేరు, ఎంత నాకు మహిమ ప్రభు ఇక్కడ ఇచ్చినాడు అని చాలా సంతోషముగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడాడు, మెల్టారీ నువ్వు నీ దేశం నాకు వెళ్ళిన వెంటనే నా కొరకు ఒక కార్యము చేయాలి. తప్పకుండా చేస్తాను ప్రభువా, చెప్పండి అన్నాడంట. ఏమి కార్యము ఈయన మనసులో అనుకుంటున్నాడు? ఒకవేళ అక్కడ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్కు నన్ను డైరెక్టర్గా నువ్వు బాధ్యత తీసుకోవాలి, ఈ మిషనరీస్కి అంతా నువ్వు డైరెక్టర్గా ఉండాలి, అదే గొప్ప బాధ్యత నాకు ఇవ్వబోతున్నాడు ప్రభువు అని లోపల ఆయన అనుకుంటున్నాడు. వేరే ఏమి నాకు గొప్ప కార్యములు ప్రభువు చేయబోతున్నాడు అని అలా ఆలోచించేటప్పుడు ప్రభు చెప్పినాడంట, నీవు విమానాశ్రయములో దిగునప్పుడు నీ యొక్క సహోదరి, ఆమె భర్త నిన్ను చూడ్డానికి వస్తారు, నీవు నా కొరకు ఒకటి చేయాలి. ఏం చేయాలి ప్రభువా అని అడిగినాడు. వారి కాళ్లను నువ్వు కడగాలి. ఈయనకు ఇట్లనే షాక్ అయిపోయింది, ఏమి నేను ఇంత గొప్ప సేవ అమెరికాలో చేసి నా దేశానికి వెళుతున్నాను, అక్కడ ఒక సాధారణమైన సేవ చేసే నా సహోదరి ఆమె భర్త కాళ్ళు కడగాలి నువ్వు అంటున్నాడే ప్రభు అని. ఏం ప్రభువా, ఎందుకు నేను వాళ్ళ కాళ్ళు కడగాలి, ఎందుకు వారి పాదములు నేను కడగాలి? మెల్టారీ, నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు నీవు విమానంలోనే ప్రయాణం చేసినావు, కారులోనే ప్రయాణం చేసినావు, అన్ని ఎయిర్ కండిషన్ బంగ్లాల్లోనే జీవించినావు, అన్నీ నీకు బెస్ట్గా ఇచ్చినాను కదా. అవును ప్రభువా, నీవు ఈ విధముగా ఇంత సో మచ్ ఆఫ్ కంఫర్ట్ నీవు నాకు సేవ చేసేటప్పుడు నీ సహోదరి ఆమె భర్త కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వాళ్ళు అక్కడ ముండ్లు రాళ్లలో నడిచి గ్రామ గ్రామమునకు వెళ్ళి నాకు సేవ చేసినారు, సంతోషముతో సేవ చేసినారు. వారు నిన్ను గౌరవించడానికి వస్తున్నారు, నీవు వారిని గౌరవించాలి, వారి పాదములను నువ్వు కడగాలి, ఆ రాళ్లలో తుప్పలలో గాయపడిన ఆ పాదములు నువ్వు కడగాలి అని ప్రభు చెప్పాడంట.
అది వింటానే మెల్తారి హృదయము అలాగే విరిగిపోయింది. నేను ఎంతగా గర్వంగా కూర్చొనున్నాను విమానంలో, ఎంత గొప్ప సేవ చేసినాను, ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్, నేను గొప్ప గొప్ప సేవకుడు ఇలా అనుకొని ఇంకా గొప్ప డైరెక్టర్ పని నాకు ఇవ్వబోతున్నాడు ప్రభు. ఈ విధంగా ఇంత గర్వముతో నేను కూర్చొని ఉన్నాను. నా సహోదరి ఆమె భర్త దీనమైన మనస్సుతో ప్రభువును సేవిస్తున్నాను అని ఆయన దుఃఖపడి క్షమాపణ అడిగినాడు. నన్ను క్షమించు ప్రభు, నా యొక్క గర్వమును క్షమించు, నన్ను క్షమించు తండ్రి, దీనమైన మనస్సును నాకు అనుగ్రహించు ప్రభు. ఏ గర్వము నాకు ఉండకూడదు, అంతా నీ యొక్క దయ, నీ యొక్క కృప తప్పితే వేరే ఏమీ లేదు నా జీవితంలో. మీ యొక్క కృపనే ప్రభువా, మీకు వందనాలు. వందనాలని అక్కడనే ఆ ఏరోప్లేన్లోనే మోకాళ్ళేసి ప్రభు పాదములను చుంబించినాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, క్రీస్తు యేసునందున్న మనస్సు మీలోను ఉండనివ్వడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ప్రార్థించదాం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి ప్రభు. ఎంత దీనమైన మనస్సుతో ఈ లోకంలో మా కొరకు మీరు వచ్చి తండ్రి సిలువ మరణ పర్యంతము మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభువా మా కొరకు మీ ప్రాణమునే మాకు ఇచ్చినారు. మీకు వందనాలు తండ్రి. ప్రభువా ఇంత గొప్ప దేవుని సేవించినప్పుడు మేము ఇంకా ఎంతగా దీనమైన మనస్సుతో జీవించాలి, ఎంతగా మీకు విధేయత చూపించాలి ప్రభువా. మా గర్వమును క్షమించండి, మా అహంకారమును క్షమించండి. దేని విషయమై మేము అతిశయపడకూడదు ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి, మీ కల్వారి రక్తముతో మమ్మల్ని కడిగి ప్రభువా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. దీనమైన మనస్సును పరిశుద్ధాత్మ దేవ మాకు అనుగ్రహించండి. ఏ విధముగా మేము దేవుని దుఃఖపరచకూడదయ్యా, ఏ విధముగా మేము ఆయనకు విరోధముగా జీవించకూడదు. ఎల్లప్పుడు దీనమైన మనస్సు మేము జీవించినట్లు కృప చేయండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి ఎల్లప్పుడూ అంగీకారముగా ఉండాలి ప్రభువా. మీ ఆత్మ మమ్మల్ని పూర్తిగా తండ్రి బాధ్యత తీసుకొనవలనని వేడుకుంటున్నాను. లెట్ దేర్ నాట్ బి ఎనీథింగ్ ఆఫ్ ద ఫ్లెష్ ఇన్ అస్, టేక్ పొజెషన్ ఆఫ్ అస్ మాస్టర్. ప్రభువా మమ్మల్ని కరుణించండి. ఇంత గొప్ప దేవుడు, దీన మనస్సు కలిగిన దేవుని వలె ఈ లోకంలో మేము జీవించాలి. ఆ కృపను మాకు అనుగ్రహించండి స్వామి. మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రం. యేసు క్రీస్తు దివ్య నామమున మేము ప్రార్థిస్తున్నాము తండ్రి.